ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ నేను పుష్ప బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ उचित कंटि वैद्य शिबिरा प्रारंभించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి రంపిచర్ల మండలంలోని గోగులపాడు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శనివారం రాత్రి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు इनल इंटरनेशनल उमेन्स डे संदर्भंग वैद्य आरोग्य शाख वारी आध्वर्यंलो पट्टणंलो निर्वहिंचिन साइकिल र्यालीनी प्रारंभिंचिन पल्नाडु जिल्ला कलेक्टर शिवशंकर नर्सरावुपेट पट्टणंलो अर्धरात्रि दोंगल हलचल सीसीटीवी फुटेज आधारंगा दर्याप्तु चेस्तुन्न पोलीसुलु डॉक्टर राधा सुंदर मेमोरियल मेडिकल ट्रस्ट वारी आध्वर्यंलो रामिरेड्डिपेट राधा सुंदर कल्याण वेदिक नंदु उचित कंटि वैद्य शिबिरान्नि प्रारंभिंचिन एमएलए डॉक्टर गोपिरेड्डी श्रीनिवास रेड्डी गारु ई कार्यक्रमंलो डॉक्टर गोपालकृष्ण गारु केपी रंगाराव गारु पुडा चेयरमैन मिट्टपल्लि रमेश गारु एंपीपी मारुबोयिन श्रीनिवासराव गारु मुदिराज कॉर्पोरेशन डायरेक्टर स्वामी गारु मरियु प्रमुख कंटि वैद्य डॉक्टर्लु पाल्गोन्नारु रोटरी क्लब ऑफ नर्सरावुपेट डॉक्टर राधा एंड सुंदर मेमोरियल प्रति प्रचुर तो प्रारंभित डॉक्टर रमाराणि गार इकड़ चूपिंचुकोवडानिकि वच्चिन मी अंदरिकी कूडा ना हृदयपूर्वक नमस्कारं तेलियजेस्तू ముఖ్యంగా ముందుగా డాక్టర్ రాధా సుందర మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ గురించి రెండు మాటలు చెప్పాలి గోపాలకృష్ణమూర్తి గారి నాన్నగారి పేరు రాధాకృష్ణమూర్తి గారు వాళ్ళ నాన్నగారి పేరు మళ్ళీ గోపాలకృష్ణమూర్తి గారు సో రాధాకృష్ణమూర్తి గారు శతజయంతి ఉత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ యొక్క మెడికల్ క్యాంప్ రోటరీ క్లబ్ తో సహాయ సహకారాలతో అట్లానే శంకర్ కట్టి వైద్య సహాయ సహకారంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మా చిన్నతనంలోనే నర్సరావుపేటలో మొట్టమొదటి డాక్టర్ గారు ఎవరంటే డాక్టర్ రాధన గారు అని చెప్పుకుంటూ ఉంటాం ఆయన మాకు తెలియదు కానీ పెద్దవాళ్ళు ఎంఆర్కే మూర్తి గారు లాంటి వాళ్ళకి లేదా కేపీ రంగారావు గారు ఇలాంటి వాళ్ళందరికీ చూసి ఉంటారు మన మేడ చెరువు వీరాంజనేయులు గారికి వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది చాలా మందికి తెలియదు కానీ డాక్టర్ రాధా గారు అంటే చాలా ఫేమస్ అప్పుడు నర్సరావుపేటలో ఎవరికి బాధ లేకపోయినా అక్కడికి చూయించుకునేది ఒక ఆనవాయితీ పల్నాడు సెంటర్ అంటే డాక్టర్ రాధా గారి హాస్పిటల్ అని చెప్పారు సో ఆ విధంగా ఎంతో మందికి సేవలు అందించి నర్సరావుపేట వాసులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి రోటరీ క్లబ్ ఎప్పుడు ఎవరికి సేవ చేయాలని కూడా ముందు గుర్తొచ్చే సంస్థ రోటరీ క్లబ్ కులాలకి మతాలకి పార్టీలకి అది దేనికి అతీతంగా ఎవరికైనా సహాయం చేయాలని మరి ముందుకొచ్చి వాళ్ళు ఎటువంటి సహాయ సహకారం స్కూల్లో పిల్లలు చదువుకునే బుక్స్ బెంచీలు దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో సప్లై చేసే బెడ్స్ దగ్గర కానీ బెంచీలు కానీ అసలు వాటర్ ప్లాంట్లు కానీ ఎక్కడ ఏ అవసరం ఉందని మనం అడిగిన వెంటనే మరి రోటరీ క్లబ్ వాళ్ళు కాదనకుండా మరి ఎమ్మటి నర్సరావుపేటలో ఎప్పుడు వాళ్ళు జాతర అయిన తోడుకు మరి వాళ్ళందరూ చాలా చక్కగా సహాయం చేస్తుంటారు మొదట్లో కంటి ఆపరేషన్ అంటే లైన్స్ క్లబ్ పేరు ఉండేది మన రోటరీకి అప్పుడు ఏముందంటే ఫస్ట్ లో ఇరాడికేషన్ పోలియో దాని మీదనే వర్క్ చేసింది ఆ ఇరాడికేషన్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం తర్వాత నెక్స్ట్ కార్యక్రమం అనుకున్నప్పుడు వైద్య విధానంలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే ఈ పారిశుభ్ర దాని విషయంలో కానీ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది విద్యకి అందరి గురించి నేర్పాలని ఆలోచించడం తీసుకున్నది ఆ కార్యక్రమంలో భాగంగా అతనే ప్రవాణ మన గౌరవ ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క కాన్సెప్ట్ కూడా మూడే మూడు కార్యక్రమే. ఫస్ట్ ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది రైతు సంక్షేమం. ఈ మూడు కార్యక్రమం మీద ఉన్నది. నేనైతే మనం సేవా సంస్థలు ఆలోచన చేసి చేస్తున్నామో ఆ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. మనలో వారిలో అంతర్భాగంలో మనం పనిచేస్తున్నాం దృష్టిలో పెట్టుకొని అలాంటి సేవల్ని ఉపయోగించుకోవాలని రాబోయే రోజుల్లో అందరూ కూడా. హై క్యాంపుల్లో ఉచిత సర్వీస్ క్యాంపు లేకపోవడం చాలా ఇబ్బంది పెట్టింది మనల్ని. మీరు మళ్ళా నర్సరావుపేట పట్టణంలో మంచి కార్యక్రమాన్ని టేకప్ చేశారు అని చెప్పారు. వారిని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందని చెప్పి ఇన్వైట్ చేసినప్పుడు వారు చాలా సంతోషంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేశారు. వారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వేదికను అందించిన పెద్దలందరికీ కూడా, ఈ శిబిరానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే మేము ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అయినటువంటి శోభరాణి గారిని కూడా ఇన్వైట్ చేశాము. వారు చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి వస్తామనుకున్నారు. కాకపోతే కలెక్టర్ గారు అక్కడ ఉండిపోయారు, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతానన్నారు. ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకుంటున్నాం. రొంపిచర్ల మండలంలోని గోగులపాడు గ్రామంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం రాత్రి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. రైతులు ఏడాది పండించిన పంట దిగుబడులు, మార్కెట్లో రేట్లను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన పత్తి గింజలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని అన్నారు. అలాగే గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇప్పటి వరకు సమకూరిన సౌకర్యాలపై సమీక్షించారు. వృద్ధులు, డ్వాక్రా మహిళలతో విడివిడిగా వారి సమస్యలను, వారికి అందుతున్న రాయితీలను, సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీవీ బ్యూరో రావూరి చంద్రశేఖర్, జడ్పీటీసీ పిల్లి ఓబుల్రెడ్డి, ఎంపీపీ గడ్డం వెంకట్రావు, మార్కెట్ యార్డు చైర్మన్ పచ్చవ రవీంద్రబాబు, గ్రామ సర్పంచ్ మొండ్రు హరినారాయణ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ దావులూరి అంజయ్య, తుర్లపాటి కొండలు మరియు మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈ నెల 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎంహెచ్ఓ శోభారాణి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి వివాహ వయస్సు, పౌష్టికాహారం, ఎనీమియా కంట్రోల్లో ఉంచుకోవటం, అదేవిధంగా స్కూల్ని ముఖ్యంగా ప్రాధాన్యం చేసినట్లు తెలిపారు. 10 నుండి 19 సంవత్సరాల పిల్లలకి సరైన పౌష్టికాహారం, ఎనీమియా కంట్రోల్ చేసే విధానం పట్ల అవగాహన వంటి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కూడా ఐరన్ టాబ్లెట్లు ఇస్తూ ప్రతి ఒక్కరూ వాటిని ఉపయోగించే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా సరైన వయసులో వివాహం చేయాలని, అటువంటి అంశాలపైన కూడా అవగాహన కల్పిస్తున్నామని డాక్టర్ శోభారాణి తెలిపారు. తారీఖు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించింది. దీనిలో మన అంశం ఏంటంటే విమెన్ హెల్త్ అంటే మహిళల ఆరోగ్యం పట్ల ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వివాహ వయసు కానీ, పౌష్టికాహారం కానీ, ఎనీమియా న్యూట్రిషన్ తీసుకోవడం, ఎనీమియా కంట్రోల్లో పెట్టుకోవడము, అట్లానే స్కూల్స్లో ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నాము. 10 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకి సరైన పౌష్టికాహారము, అట్లానే ఎనీమియాని కంట్రోల్ చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు మన శివశంకర్ సార్ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కూడా ఎవ్రీడే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ వాళ్ళు తప్పనిసరిగా మిడ్ డే మీల్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నాము. సో 10 to 19 ఇయర్సే పిల్లలే మనకి భవిష్యత్తులో తల్లులు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించే దిశలో పల్నాడు జిల్లా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ప్రతి గర్భిణీ స్త్రీ, మహిళలు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సరైన వయసులో పిల్లలకి వివాహం చేయాలి,
అలాంటి అంశాల మీద ఈరోజు పిల్లలందరితో మాట్లాడటం జరిగింది. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన శారదాంబ జ్యువెలర్స్ లో ప్రత్యేక ఆంటిక్ హారం, నెక్లెస్ మరియు చోకర్ మేళా. అద్భుతమైన పనితీరుతో కనీ విని ఎరగని డిజైన్లు, ఆంటిక్ నెక్లెస్లు, హారాలు, ఆంటిక్ వడ్డాణాలు, బుట్టలు, కమ్మలు, ఆంటిక్ గాజులు, వంకీలు మొదలగు అన్ని రకాలు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. మరియు అతి తక్కువ ఎక్స్చేంజ్ మార్జిన్ తో డైమండ్ నెక్లెస్లు, లాకెట్స్, బ్రాస్లెట్స్, నల్లపూసలు, కమ్మలు, హ్యాంగింగ్స్ అన్ని రకాలు సరసమైన ధరలకు లభించును. తరుగు మజూరీ రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్ కి అమ్మకాలు. 3 దశాబ్దాలుగా మగవల మనసుతోచే బంగారు వజ్రాభరణాలు అందిస్తున్న నమ్మకమైన సంస్థ శారదాంబ జ్యువెలర్స్, పల్నాడు జిల్లాలోని అతిపెద్ద బిఐఎస్ హాల్మార్క్ స్వర్ణాభరణాల షోరూమ్ శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. మనసింగ్ పార్ట్నర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ అన్ని ప్రభుత్వ అనుమతులతో 40.68 ఎకరాల లేఅవుట్ లో రక్షణగా చుట్టూ ప్రహరీ గోడతో సువిశాలమైన 60-40 అడుగుల సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ కల్పిస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు 5 పార్కులు, కల్చరల్ పార్క్, కర్లీ కమ్యూనిటీ గార్డెన్, సూర్యోదయ గ్రీన్ పార్క్, సీనియర్ సిటిజన్స్ పార్క్ మరియు ప్రశాంతతకు నిలయంగా యోగా సెంటర్ ను నర్సరావుపేటకు దగ్గరగా సత్తెనపల్లి రోడ్లోని ములుకలూరు వద్ద విజయలక్ష్మి టౌన్షిప్స్ వారు నిజాయితీ, నమ్మకం, స్థోమత, నవ్యత, మన్నికను 5G స్టాండ్ పాలసీతో మీరు కలలు కనే ఇల్లు కట్టుకోవడానికి లేఅవుట్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఆలస్యమెందుకు? విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేద మెడోస్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం. మనకు, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందాం. విజయలక్ష్మి టౌన్షిప్స్, NRT ప్రైవేట్ లిమిటెడ్, నమ్మకమైన పెట్టుబడితో మీ స్వంత ఇంటి కల సాకారం. నర్సరావుపేట అందం మరింత రెట్టింపు. యువతుల మనసుతోచే వస్త్ర అందాలతో చంద్ర షాపింగ్ మాల్ ప్రత్యేక ఫ్లోర్ సిద్ధం చేసింది. చంద్ర షాపింగ్ మాల్ లో ట్రెండ్ ని బట్టి మారిపోయే ఫ్యాషన్లకు అనుగుణంగా అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ నిండా అద్భుతమైన ఫెస్టివ్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్స్ తో ఒకటిని మించి ఇంకోటి అనేలా మరిక్కడ లభించని రేంజ్. ఒక్కసారి విచ్చేయండి, మీరే అంటారు నర్సరావుపేటలోని కలెక్షన్స్ లో సూపర్, డిజైన్స్ లో అదుర్సని. డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, లెహంగాస్, గాగ్రాస్, కుర్తీస్, టాప్స్, వెస్ట్రన్స్, ఇలా మీ అందాలకు సరిపోయే అద్భుతమైన కలెక్షన్స్. లేడీస్ ఫ్యాషన్స్ ఫస్ట్ చాయిస్, చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా, నర్సరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. రొంపిచర్ల మండల కేంద్రమైన రొంపిచర్లకు చెందిన సరికొండ అంజంరాజు అనారోగ్యంతో మృతి చెందారు. మృతిని సోదరుడు స్థానిక భగత్ సింగ్ భవన నిర్వహణ కమిటీ సభ్యులు సరికొండ శేషంరాజు, తన సోదరుడు అంజంరాజు మృతదేహానికి విజయవాడకు చెందిన నిమ్స్ వైద్య కళాశాలకు అప్పగించారు. అదేవిధంగా తన సోదరుడు నేత్రాలను విజయవాడకు చెందిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసినట్లు శేషంరాజు తెలిపారు. విజయవాడకు చెందిన నిమ్స్ వైద్య కళాశాల గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ చంద్రపాటి చలపతిరావు ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది గ్రామానికి వచ్చి అంజంరాజు మృతదేహాన్ని కళాశాలకు తీసుకెళ్లారు. తమ కళాశాలలో వైద్య పరీక్షల నిమిత్తం ఉపయోగపడే విధంగా శరీర అవయవ దానాలను ప్రోత్సహిస్తున్నామని కోఆర్డినేటర్ చలపతిరావు తెలిపారు. ఈ విధంగా తన సోదరుడు మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించడం శేషంరాజును గ్రామస్తులు అభినందించారు. ఈపూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బోటి మీద ప్రసన్న ఆంజనేయ స్వామివారి తిరునాళ్లు ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష సహస్రనామ కుంకుమార్చన అలంకరణ పూజలు నిర్వహించారు. గ్రామంతో పాటు పరిసర గ్రామస్తులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయ ఆవరణలో పొంగళ్లు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. సాయంత్రం వేళల్లో గ్రామంలో నుండి గుడి వద్దకు మొక్కుబడి ప్రభలు ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఆలయ కమిటీ సభ్యులు NTV బ్యూరో ఆఫ్ చీఫ్ రావూరు చంద్రశేఖర్ తిరునాళ్ల స్వామివారి విశిష్టత గురించి వీ ఛానల్ కు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా రాత్రి వేళల్లో గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తిరునాళ్ల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సిహెచ్ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రేకుల షెడ్ కూడా వేశాము. దాతలు అడిగిన వాళ్ళు అడగిన వాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి గుడి అభివృద్ధికి బాగా సహాయం చేస్తున్నారు, సహకరిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని పునర్నిర్మించాము. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు చిన్న గుడిగా ఉన్న ఈ ఆలయం ఇప్పుడు బాగా విస్తరించింది, పెద్దదైంది. జనం కూడా విపరీతంగా వస్తున్నారు. దాదాపు 20-30 వేల మంది ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నారు. సాయంత్రం జరిగే జాగారానికి తిరుగుదలకు కూడా 50-60 వేల మంది జనం వస్తారు. ఈపూర్లో సాంప్రదాయబద్ధంగా ఎప్పుడూ నిర్మించే విద్యుత్ భవన్ కూడా ఈసారి కూడా నిర్మించారు. చుట్టుపక్కల నుంచి జనం భారీగా ఈ తిరుణాలకు రాబోతున్నారు. ఈ చుట్టుపక్కల జరిగే తిరుణాల్లో ఈపూర్ తిరుణాల ప్రత్యేకత ఉంది. స్వయంగా వచ్చిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి జనం పోటీ పడుతున్నారు, భక్తులు పోటీ పడుతూ ఉన్నారు. పొగడు చేసుకొని భక్తులందరూ కూడా తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. భారీ ఎత్తున చుట్టుపక్కల అన్నదానం జరుగుతోంది, పురుహారం పంపిణీ జరుగుతోంది, మంచి పంపిణీ జరుగుతోంది, మంచినీళ్ళ పంపిణీ జరుగుతోంది. కమిటీగా నేను ఆటమయ్య శ్రీనివాసరావు, మహేష్, వేజెండ అందరూ కూడా ఈ దాతల సహకారం తీసుకొని అందరూ కూడా ఎవరూ కాదనకుండా, ఎవరూ వద్దనకుండా ప్రతి సంవత్సరం మేము ప్రణాళిక పనిచేయాలి అనుకుంటే ఆ పనికి అవసరమైన డబ్బులన్నీ కూడా క్షణాల్లో మాకు వచ్చి చేరే పరిస్థితి ఉంది. ఈ గుడి కట్టినప్పుడు 10 లక్షల రూపాయల ఆదాయాన్ని, 10 లక్షల రూపాయల నిధులను మేము బ్యాంకులో వేసిచ్చాము. అందులోంచి ఒక రూపాయి కూడా తీయకుండా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ధ్వజస్తంభాలు కూడా భారీ ఎత్తునేసాము. అన్ని మూలవాళ్ళు సహకరించారు. ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలి, ఈ గుడి ఇంకా అభివృద్ధిలోకి రావాలని జనం కోరుకుంటున్నారు. ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. జనం కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ తిరుణాలలో ఈ తిరుణాలకు వచ్చి ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మేము జనాలను కూడా వేడుకుంటున్నాము. ఈపూరి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో నాకు తోడుగా పనిచేసే ముఖ్యమైన మిత్రులు వీళ్ళు. వీళ్ళేమనుకున్నారో చూద్దాం ఎలా ఉంది గుడి అభివృద్ధి. అంతా డెవలప్ చేసి ఈరోజు జనాలు ఎక్కువగా తరలి వస్తారు, భక్తులు బాగా ఉంటారు. ఇంకా మరొక మిత్రుడు వేజెండ ఏడుకొండలు, ఈ ఆలయ పనుల్లో ఈయన ఒక కీలక పాత్రధారి. ఎలా ఉంది గుడి 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు, 10 ఏళ్ళ క్రితం చిన్న గుడి, ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందండి, ఏమనిపిస్తూ ఉంది? చాలా ఇంకా ఎక్కువ భక్తుల్ని వచ్చే విధంగా మేము అభివృద్ధికి ఇంకా చాలా బాగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా 2.5 లక్షలు పెట్టి రేకుల షెడ్డు ఇవన్నీ యాభై పేరు అన్ని కొత్త వైఫ్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ముందు తరం బాగా అభివృద్ధి చేస్తున్నాం. నర్సరావుపేట పట్టణంలో అర్ధరాత్రి దొంగల హల్సెల్ ప్రకాష్ నగర్ సాయి సుకృతి టవర్స్ అపార్ట్మెంట్లో ప్రవేశించిన దొంగ ఎలాంటి వస్తువుల అపహరణకు గురికాలేదని అపార్ట్మెంట్ వాసులు వెల్లడి సీసీటీవీ ఫుటేజ్లో కంటపడిన దృశ్యాలను చూసి భయాందోళనకు గురవుతున్న ప్రజలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలెక్టర్ శివశంకర్ని ఉపాధ్యాయులు కలిశారు. డీఈఓ వెంకటప్పయ్య వేధిస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని కలెక్టర్కి ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. సమస్యల పరిష్కారం కోసం డీఈఓ కార్యాలయానికి వెళితే బూతులు తిడుతూ
తనకి ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసని, మీరు నన్ను ఏమీ చేయలేరని, తాను తలుచుకుంటే మిమ్మల్ని ఏదైనా చేస్తారని పదే పదే బెదిరిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఉపాధ్యాయుల ఆరోపణ. ఈ నెల 14వ తేదీలోపు డీఈఓ వెంకటపైని బదిలీ చేయాలని, లేకపోతే జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కలెక్టర్ కి ఉపాధ్యాయులు మెమరాండం అందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సమీక్షల పేరుతో పల్నాడు జిల్లా డిఓ గారు మరి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈనాడు ల్యాప్టాప్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటితో కలిసి మరి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ప్రత్యక్షంగా వినుకొండలో మరి వందలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలోనే మరి కించపరుస్తూ నేనే సీఎం అయితే మిమ్మల్ని 75% విధుల నుంచి తొలగిస్తానని చెప్పటం, అదేవిధంగా మరి పరుశు పదజాలంతో మరి మహిళా ఉపాధ్యాయులు ఉన్నా కూడా మరి నిస్సుక్కుతోటి మరి దుర్భాషలాడుతూ ఉన్నాడు కాబట్టి డిఓ తక్షణంగా చర్యలు తీసుకోవాలి. మరి కలెక్టర్ గారికి ప్యాప్టో సంఘాల తరఫున మరి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరి సోమవారం దాకా మరి కలెక్టర్ త్వరలోనే చర్యలు తీసుకుంటా ఉన్నారు. చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళన చేసి ఈ డిఓ గారు పల్నాడు వదిలేంత వరకు ప్యాప్టో తరఫున పోరాటం చేస్తామని తెలియజేసుకున్నాం. చైర్మన్ ప్యాప్టో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పల్నాడు జిల్లా. ఈనాడు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి గారి వైఖరిని ప్యాప్టో తరఫున, అదే విధంగా అనేక మిత్ర ఉపాధ్యాయ సంఘాల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను పరుష పదజాలంతో అనుచితమైన వ్యాఖ్యలు చేయటం, రివ్యూల పేరుతో వేధించటం, ఉపాధ్యాయులనే కనీస గౌరవం కూడా లేకుండా ఇష్టానుసారం ఈ డిఓ గారు మాట్లాడుతా ఉన్నాడు. మేము ఫ్యాప్టోగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యగా మేమేం చెబుతా ఉన్నాం అంటే తక్షణమే జీవో మీద చర్యలు తీసుకోవాలి. ఈ డిఓ పల్నాడు జిల్లాలో ఉంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మేము ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. తప్పనిసరిగా ఆయన ఖచ్చితంగా పల్నాడు జిల్లా నుండి ఈ డిఓని మరి బదిలీ చేయాలని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ డిఓ గారు నాకు విషయం అడుగుతా ఉన్నాం. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? ఈ రోజు ఉపాధ్యాయులంటే కనీస గౌరవం లేని నువ్వు ఈ రోజు ఉపాధ్యాయులు చెబితే వచ్చినాడు కాదా? ఈ రోజు ఉపాధ్యాయుల దగ్గర చదువు నేర్చుకుని నువ్వు డిఓ అయ్యి ఉపాధ్యాయులని ఇష్టానుసారం అనుచితంగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నీకు ఉపాధ్యాయ మరి జిల్లా విద్యాశాఖాధికారిగా చేసే అర్హత ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదని చెప్పి తప్పనిసరిగా కలెక్టర్ గారి దగ్గర మేము నివేదించాం. ఉపాధ్యాయులు మేము టాయిలెట్ కి వెళ్తా ఉన్నా కూడా 3 గంటల పాటు సమీక్ష సమావేశాలు 8 గంటల వరకు 3 గంటల పాటు ఒక ఋతుస్రావంతో బాధపడేటువంటి ఉపాధ్యాయుల్ని అక్కడే ఉంచి మీరు ఇక్కడే ఉండాలని చెప్పి, మీరు నడుస్తున్నటువంటి శబ్దం కూడా నాకు ఎలర్జీగా ఉందని చెప్పి డిఓ గారు మాట్లాడటం, ఈయనతో గతంలో 3 సార్లు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మేము మాట్లాడాం. మాట్లాడిన సందర్భంలో ఆయన మేము సరి చేసుకుంటామని చెప్పినప్పటికీ కూడా నిన్న పతాక స్థాయికి చేరి వినుకొండలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ తో ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అందరు ఉపాధ్యాయుల యొక్క మనోభావాలు దెబ్బతిని, ఈ మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఈయన అమానవీయమైనటువంటి మాటల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారి దృష్టిలో మేము ప్రూఫ్ తో సహా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. అట్లాగే మహిళా ఉపాధ్యాయుల పట్ల ఈయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపణీయం. మేము దాదాపుగా 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. 25 సంవత్సరాలుగా మేము ఉపాధ్యాయ సంఘ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. ఇటువంటి డిఓని మేము ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి కలెక్టర్ దృష్టికి తీసుకొస్తాం. అన్ని ఆధారాలతో సహా మేము కలెక్టర్ ముందు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితుల్లో కలెక్టర్ గారు ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. అట్లే కలెక్టర్ గారు చర్య తీసుకునే పక్షంలో రేపు సోమవారం నుంచి మేము నల్ల బ్యాడ్జీలతో మేము విధులకు హాజరవుతా ఉన్నాం. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రొంపిచర్ల మండలంలోని గోగులపాడు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శనివారం రాత్రి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. నర్సారావుపేట పట్టణంలో అర్ధరాత్రి దొంగల హల్చల్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వి న్యూస్. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్, ములకలూరు నర్సరావుపేట, చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట.